జిల్లా కర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరుకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఒక ఈచర్ వాహనం, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లతో సహా 50 లక్షల రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం గాజులపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమ మద్యం సరఫరా ముఠా కుట్టురెట్టయింది. ఈ కేసులో తవణంపల్లి మండలంకు చెందిన ముగ్గురు, బంగారుపాలెం మండలంకు చెందిన ఇద్దరు, తమిళనాడు రాష్ట్రం కాట్పాడికి చెందిన ఒకరిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. మంగళవారం నిందితులను రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. మద్యం పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, చిత్తూరు రూరల్ ఈస్ట్ సిఐ లక్ష్మిరెడ్డి, తవణంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సో ఇది ఎలా అంటే, ఈ ముద్దాయిల్ని మేము ఇంట్రాగేషన్ చేసినప్పుడు కర్ణాటకలో ఉన్న ఒక 3 వైన్ షాప్ నుంచి వీళ్ళు దీన్ని లిఫ్ట్ చేసినట్టు మాకు తెలిసింది. వీళ్ళు డైరెక్ట్గా కర్ణాటక నుంచి, అంటే మనకి బెంగళూరు అవుట్స్కర్ట్స్ నుంచి కొంత లిఫ్ట్ చేశారు. తర్వాత కోలార్ జిల్లాలో కూడా వీళ్ళు అక్కడ కర్ణాటక ఆంధ్ర బార్డర్ క్రాస్ చేయకుండా, మనకి అక్కడ మేజర్ చెక్ పోస్ట్ ఉన్నాయి, అక్కడ డైరెక్ట్గా వాళ్ళు క్రాస్ చేయకుండా అక్కడి నుంచి తమిళనాడు హోసూరు మీదగా తమిళనాడు ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మనకి వెల్లూరు మీదుగా వాళ్ళు వచ్చినప్పుడు చిత్తూరు అవుట్స్కర్ట్స్లో కోర్ట్స్ పూతలు పట్టుకుపోయినప్పుడు వెళ్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఈ లారీని మేము సీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ముద్దాయిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దీంట్లో మెయిన్గా ఇంకా ముద్దాయిని కొంతమంది మేము ఐడెంటిఫై చేస్తాము. వాళ్ళంతా కూడా ఇప్పుడు పరారులో ఉన్నట్టుంది. వాళ్ళ మీద కూడా స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ చేసి మేము అది వీళ్ళని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీజ్ చేసిన ఈ లిక్కర్ ఎన్డీపీఎల్ టోటల్ విలువ చూసేటప్పుడు అరౌండ్ 50 లాక్స్. ఓకే, ఇప్పుడు మనకి ఎందుకు ఈ క్రాస్ బార్డర్ మూమెంట్ ఆఫ్ లిక్కర్ జరుగుతుందంటే, యాస్ యువర్ అవేర్, ఇప్పుడు కర్ణాటక మద్యం అనేది కన్సిడరబుల్లీ లోయర్ ఇన్ కాస్ట్ కంపేర్ టు లిక్కర్ విచ్ ఈస్ సోల్డ్ ఇన్ ఏపీ. తర్వాత కొన్ని పర్టికులర్ బ్రాండ్ వచ్చేసి డిమాండ్ కొద్ది ఎక్కువ ఉంది కర్ణాటక బ్రాండ్. అందువలన ఈ ప్రైస్ డిఫరెన్షియల్ అండ్ డిమాండ్ దీన్ని క్యాపిటలైజ్ చేసుకుని కొందరు ఇలాంటి అక్రమ రవాణా చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద మేము కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాము. దాని ఒక భాగంగానే ఈరోజు మేము ఇది పట్టుకోవడం జరిగింది. రెగ్యులర్గా కంటిన్యూస్గా ఎప్పుడు ఎస్ఈబీ ఫామ్ అయిందో, ఈవెన్ ఎల్ఇఆర్ ఆల్సో బేసిక్ బేస్డ్ ఆన్ స్పెషల్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మేము ఈ అక్రమ రవాణా, ఈ లిక్కర్ ఎన్డీపీఎల్ అక్రమ రవాణా మీద చాలా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుందాం ఉన్నాము. సో ఎస్ఈబీ ఫామ్ అయిన తర్వాత ఇంకా కూడా ఫోకస్డ్గా మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు వస్తున్నాయి. మనకి లాస్ట్ 1 ఇయర్ మాత్రం చూసినప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ బీయింగ్ రిజిస్టర్డ్ అండ్ ది క్వాంటిటీ ఆఫ్ ఎన్డీపీఎల్ లిక్కర్ ఫీజ్ చూసేటప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 times వచ్చేసి అది పెరిగింది. ఇది ఒక ఇట్ ఈస్ థ్యాంక్స్ టు ఎస్ఈబీ అండ్ ఇట్స్ ఆఫీసర్స్. సో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఇంకా కూడా చాలా ఫోకస్డ్గా ఈ దీని మీద, ఈ ఎన్డీపీఎల్ లిక్కర్ మీద వర్క్ చేయాలని కూడా నేను వాళ్ళందరినీ కూడా ఆదేశించడం కూడా జరిగింది. ఎన్డీపీఎల్ లిక్కర్ మాత్రం కాదు, మన జిల్లాలో ఈ ఐడి లిక్కర్ అనేది కూడా ఒక మెయిన్ ఇష్యూగా ఉంది. సో దాని మీద కూడా ఫోకస్గా మేము యాక్షన్ అంతా తీసుకుంటున్నాము. సో